హాయ్ అండి, అందరికీ తెలిసిన ఈజీగా చేసుకునే స్నాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇదేంటంటే బొరుగు ముద్దలండి. చాలా చిన్నప్పుడు చిన్న చిన్న అంగల్లో తీసుకునే వాళ్ళము, రూపాయికి ఒకటి అలా తీసుకునే వాళ్ళం. సో అది ఇప్పుడు నేను ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. మొదటిగా వచ్చి బెల్లాన్ని నేను 700 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి తగినట్టుగా బొరుగులు తీసుకున్నాను. అండ్ ఒక కొంచెం పెద్ద బౌలే తీసుకోండి, నేనైతే చిన్న తీసుకున్నా, నాకు అడ్జస్ట్ అవ్వలేదు. అండ్ అందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న గ్లాసెస్ చేసుకొని బాగా మరిగేంత వరకు, ఆ పెద్ద పెద్ద పీసెస్ అన్నీ బాగా మరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి. అలా పాకాన్ని బాగా ముదురుపాకం పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి. ఇలా బాగా మరుగుతూ ఆ బురుగు ఎప్పుడైతే కొంచెం తగ్గుతుందో అప్పుడు మనం చెక్ చేయాలి, పాకం సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ నేతపాకం వస్తుంది, తర్వాత ముదురుపాకం వస్తుంది. దీనికైతే ముదురుపాకం అయితే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడు ఎలా పొంగుతుందో. ఆ పురుగు అనేది కొంచెం తగ్గినాక ఇలా టెస్ట్ చేయాలి. నాకైతే రాదండి, యాక్చువల్గా మా అత్తమ్మ ఈ పాకం పట్టింది. అది ఎలా చేసిందంటే, ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ తీసుకొని ఆ పాకాన్ని అందులోకి వేసి ఒక ముద్దలాగా వచ్చేలాగా ట్రై చేసింది. ఫస్ట్ 2 టైమ్స్ ఫెయిల్ అయింది. అండ్ 3rd టైం వచ్చి బాగా ముద్దలాగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇలా బొరుగులన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకో. ఈ స్నాక్స్ వచ్చి పిల్లలు పెద్దలు బాగా తింటారండి, ఇష్టంగా మ్యాక్సిమం. ఇది వచ్చి లైట్ వెయిట్ ఫుడ్డే, ఏం ప్రాబ్లం ఉండదు, 2-3 తిన్నా బాగా ఉంటుంది. ఇలా వంటలు చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలండి, ఇది మర్చిపోవద్దు, లేకపోతే గట్టిగా అయిపోతుంది, చేసుకున్నా లాభం లేదు. సో అందుకు పాకం తీసిన వెంటనే బొరుగులేసి బాగా మిక్స్ చేసుకుని ఇలా వంటలు చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే వచ్చింది. 4-5 డేస్ అయినా నిలువ ఉంటాయి. మా ఇంట్లో చేసినది ఒక్కరోజుకే అయిపోయినాయి, నిజం చెప్తున్నా. చేసిన వెంటనే ఒక్కరోజు అంతే, ఒక్కరోజుకే అయిపోయినాయి. మొత్తం మా ఆయనే తినేసాడు ఆల్మోస్ట్. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.